హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ఈరోజు నేనైతే వచ్చేసాను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి ఇంట్రెస్టింగ్ గెస్ట్తో కూడా ఎవరు అనుకుంటున్నారు కదా సో ట్రూ లవ్ ఫేక్ లవ్ అండ్ అమ్మాయిలది ట్రూ లవా అబ్బాయిలది ట్రూ లవా ఏంటిదంతా ఏంటిది అంతా ఈ అవసరమా అని అనుకుంటారు చాలామంది కానీ అవసరమే అవేర్నెస్ కొంతమంది స్టూడెంట్స్ ట్రూ లవ్ ఫేక్లో అమ్మాయిల ప్రేమ అబ్బాయిల ప్రేమ చూస్తూ ఉంటారు కదా ప్రేమలో విఫలమైనప్పుడు ప్రేమించినప్పుడు జరిగేటటువంటి సంఘటనలు కొంతమంది బాధపరుస్తుంటాయి కొంతమంది కూరుకుపోతూ ఉంటారు ప్రేమలో పడి అంటే తల్లిదండ్రులు కూడా ప్రేమించరు కానీ ప్రేమించిన అమ్మాయికి మాత్రం చాలా చేస్తూ ఉంటారు ఇటువంటి చూసిన వాళ్ళు కొంతమంది యంగ్స్టర్స్ సుమన్ టీవీకి వచ్చారు మాట్లాడాలి మేడం మేము కూడా అమ్మాయిలది ట్రూలవా అసలు అబ్బాయిలది ట్రూ లవా ఇందులో జరిగేటటువంటి మోసాలు ఏంటి ఎలా ఉంటాయని చెప్పడానికైతే మన ముందు ఉన్నారు సురేంద్ర రెడ్డి తనతో మాట్లాడదాం అసలు అమ్మాయిలది ట్రూ అబ్బాయిలది లవ మరి ఈరోజు ఏంటనేది డిసైడ్ అయిపోతుంది చూద్దాం మాటల్లోనే నమస్తే సురేంద్ర రెడ్డి నమస్తే మేడం థ్యాంక్ యూ సో మంచి సురేంద్ర మరి టాపిక్ చూస్తే కొంతమంది కామెంట్స్ అయితే వస్తాయి మనకి ఎందుకు అసలు ఈ వీడియో అనే కామెంట్ వస్తుంది కాకపోతే ఇలా వచ్చి మాట్లాడడం అనేది గ్రేట్ అంటే ఎందుకు ఈ టాపిక్ మీద మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు అసలు అమ్మాయిలది ట్రూ లావా అబ్బాయిలది ట్రూ లావా అంటే ఏంటి మీ వర్షన్ ఏంటి డెఫినెట్గా నా తరపు నుంచి నేను బాయ్స్ సైడే అంటాం మేడం ఎందుకంటే డైలీ చూస్తున్నాం ఈ సొసైటీలో కానీ మా కాలేజీలో కానీ ఇట్లా డైలీ చూస్తున్నాం బయట ఎట్లున్నారు ఏం జరుగుతున్నాయి అబ్బాయిలు ఎంత ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ కానీ డిప్రెషన్ కూడా వెళ్తున్నారు చాలా మంది సాల్వ్ కూడా చేసుకోలేకపోతున్నారు కొంతమంది ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంకా దానికంటే త్రిబుల్ రేట్గా బాగా కమ్బ్యాక్ ఇస్తారు కానీ కొంతమంది లేకపోతున్నారు అది చాలా ఉన్నాయి మన సొసైటీలో అట్లా దీనికి ప్రాబ్లం అమ్మాయి ప్రాబ్లమా అంటే మెయిన్ అక్కడే కదా మేడం అమ్మాయి కోసం ఎవరన్నా ఏమన్నా చేయగలుగుతారు కానీ ఒక అమ్మాయి అబ్బాయి కోసం ఏం చేయలేదు ఎక్కడ లేదు ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఏమన్నా చేయగలుగుతాడు వాళ్ళ అమ్మాయిని అంత గొడవపడగలుగుతాడు ఇంట్లోంచి బయటికి రాగలుగుతాడు అమ్మాయి కోసం ఏమన్నా చేయగలుగుతారు కానీ ఒక అమ్మాయి ఏం చేయదు కదా మేడం అమ్మాయిలు కూడా చేసి కొంతమంది ఉన్నారు కదా అందరు కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కూడా లేరు ఒక్క పర్సెంట్ ఉన్నారు అంతగా ఒక్క పర్సెంట్ చేయలేదు అట్లా ట్రూ లవ్ అనేది ట్రూ లవ్ అని చెప్తున్నారు ఏంటి ట్రూలో అబ్బాయిలు అంటే అంటే మేజర్గా అబ్బాయిలు సిన్సియర్ లవ్ చేస్తారు అంటే ఒక అబ్బాయి మర్చిపోయి చాలా టైం పడుతుంది కానీ ఒక అమ్మాయి ఎమ్మంటే మర్చిపోతుంది మళ్ళీ ఏమన్నా అట్లా మళ్ళీ లవ్ చేయగలుగుతుంది కానీ ఒక అబ్బాయి మళ్ళీ ఒకసారి సిన్సియర్ గా హట్ అయితే మళ్ళీ వాడు ఏమైనా లవ్ చేయడు అంటే అబ్బాయి సిన్సియర్ సిన్సియర్ లవ్ లవ్ ఒక స్ట్రాంగ్ పాయింట్ చెప్పండి దాని అంటే ఎట్లా మేడం అంటే ఇప్పుడు అమ్మాయి అమ్మాయి అబ్బాయి సిన్సియర్ అంటున్నారు కదా అమ్మాయి అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అబ్బాయిని మళ్ళీ లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది అని అంటున్నారు అబ్బాయి దాన్ని మర్చిపోలేడు అని అంటున్నారు కదా ఎందుకు అంటే ఇంక వాడు సిన్సియర్ లవ్ చేసింది కాబట్టి ఒకసారి ఆ దెబ్బ తగిలినాక మళ్ళీ లవ్ అనే ఫీలింగ్కి ఇంకా వాడికి రాదు మళ్ళీ లవ్ అనే ఫీలింగ్ రాదు ఇంకా అట్లని వాడు జీవితంలో లవ్ చేయడు అట్లని వాడు అంటే సొసైటీలో కొన్ని చూస్తున్నారు కదా అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకోవడము చాలా మంది చూసాడికి వెళ్ళిపోతున్నారు చనిపోవడం కూడా జరుగుతున్నాయి కొంతమంది ఏంటంటే అబ్బాయిలు కూడా మీరు అన్నట్టుగా అలా ఏం లేరు వాళ్ళు కూడా డైవర్ట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు లైఫ్లో ఉంటున్నారు కదా సో మీరు ఎందుకు అలా అబ్బాయిలదే ట్రూలా ఉంటుంది అమ్మాయిలు కాదు సిన్సియర్ లవ్ కాదు అని అంత గట్టిగా చెప్తున్నారు ఎందుకు నేను చాలా మంది చూసాను నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చూశాను చాలా మంది ఒక అమ్మాయి కోసం ఏమన్నా చేయగలుగుతున్నారు కానీ అదే లైఫ్ ఒక బ్రేకప్ అయినాక ఎట్లా బౌన్స్గా అది ఆలోచన రాదు మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఎట్లా సెట్ చేసుకు ఆ థాట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ మైండింగ్ అంతా అట్లానే ఉంటుంది లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అంటారు కదా అది ఏంటి మరి అసలు అది లవ్ వర్సెస్ సినిమాలో తప్ప జీవితంలో ఉండదు మేడం అంతేనా 100% మూవీస్ కే పరిమితం కదా మూవీస్ కే పరిమితం కానీ మూవీస్ చూసి చాలా మరి ఇన్స్పైర్ అవుతాం కదా మనం కూడా చాలా మంది స్టూడెంట్స్ వడాల హీరో ఇట్లా చేసేట్లా ఏదో మా मस्तేశాడ అంటాం కదా అదే మేడం మనం అట్రాక్ట్ చేయనీకే మూవీస్ తీస్తున్నాం మనం ఆ బాయ్ లో పడిపోయి ఇంకా మనం అట్నే అనుకో మనం హీరోలా ఫీల్ అయిపోయి మన జీవితం చూసుకోవట్లేదు అంటే మనం హీరోలు కాదు మూవీలోనే లోనే ఉంటారంటారా హీరోస్ హీరోస్ ఏమన్నా చేయగలతరు మనం ఏం చేస్తున్నాం అంతే ఇప్పుడు లవ్ వర్సెస్ ఇష్టం ఏంటి డిఫరెన్స్ ఏంటి లవ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని లవ్ చేసినావు లవ్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఎట్లా ఎట్లా చూపిస్తుంది అంటే నువ్వు కాల్ చేయకపోతే ఇంక అది ఇంకా బ్రేకప్ ఉంటుంది మెసేజ్ చేయకుంటే బ్రేకప్ అదే తను మెసేజ్ చేయకుండా మనం అర్థం చేసుకోవాలి తను అర్థం చేసుకోరు అంటే బ్రేకప్ అంటే టార్చర్ ఉంటుందా మామూలు టార్చర్ ఉంటుంది ఇంకా అంటే ఇంకా సూర్యులతో గుచ్చుకున్న బాధ తెలియదు అట్లా ఉంటుంది అంటే ఇంకా ఏం చేసినా మందే తప్పు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళ కరెక్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం కరెక్ట్ అయినా మనం రాంగ్ అనే చూపిస్తాం సో ఏం చెప్తున్నారు కదా సురేంద్ర మరి అసలు ఫేక్ లవ్ అని ఎలా కనిపెడతారు ఇప్పుడు అమ్మాయిది ఫేక్ లవ్ అని కనిపెట్టాలంటే ఏమన్నా ఉన్నాయా అంటే ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా మనం చెప్పలేము అంటే మనం తెలుసుకుంటే కానీ చెప్పలేము అంటే పక్కనోడు ఎంతమంది చెప్పినా కానీ మనకు అర్థం కాదు అంటే మనం ప్రూవ్ అయ్యేదాకా అది మనం చూసి నమ్మేదాకా మనం చెప్పలేము అట్లానే అంత వేరే వాళ్ళతో తిరిగేటప్పుడు అట్లా చూస్తే ఇంకా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు కానీ అట్లా అంటే కొన్ని పనులు ఏమైనా ఉంటాయా ఇది ఫేక్ లవ్ అని చెప్పడానికి ఒక రెండు మూడు చెప్పండి చాటింగ్ అంటే ఇక్కడ చార్జ్ చేస్తూ మళ్ళీ అక్కడ చార్జ్ చేస్తూ ఇన్స్టా అసలు ఒక ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు మళ్ళీ నీకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు మేడం మామూలు జనరల్ గా చెప్తున్నా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నావు అబ్బాయి ఏమంటాడు నైన్టీ నైన్ పర్సెంట్ అబ్బాయిలు ఏం చెప్తారు నేను ఉన్నా కదా ఇంకా చాలు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ ఎందుకు నాతో చాట్ చేయంటారు అది వద్దు కానీ ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేయాలి అన్ని పెట్టాలి మళ్ళీ ఫాలోయింగ్ పెంచుకోవాలి ఎందుకు నేను లవ్ చేస్తే అవన్నీ మానేయాలా నేను అంటే ఇంక ఎందుకు మేడం ఇంకా వాటి వల్ల యూజ్ చేయముంది నేను ఉన్నా కదా నీకు కావాల్సింది నేను వాడితే ఇంకేం అవసరం ఉంది అంటే ఇంకా ఎంజాయ్మెంట్ ఏమి ఉండదా వేరే వాళ్ళతో చాటింగ్ చేయద్దా అవన్నీ ఉండవా ఇంకా లవ్ చేస్తే కమిట్ అయిపోయి ఉండాలంటే లవ్ అంటే కమిట్మెంట్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు లవ్ అంటే ఏంటి ఇంకా ఇంకా వేరే వాళ్ళతో అవసరం లేదు వాళ్ళిద్దరే ఒక ప్రపంచం ఇంకా అది అట్లా అట్లా ఉండాలి మేడం వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే మ్యారేజ్ అయింది కాబట్టి కమిట్మెంట్ ఉంటుంది లవ్వర్స్ కమిట్మెంట్ ఎక్కడ ఉంది ఇంకా అదే కదా మేడం అసలు లవ్ లేదు అందుకే నేను లవ్ ఏ లేదు జస్ట్ ఒక బావి అంతే అదే చెప్తున్నా మేడం ఇప్పుడు ట్రూ లవ్ అందులో నుంచి చూసుకుంటే ఇంకొకటి నిజమైన ప్రేమకి నటించే ప్రేమ కూడా ఉంటుంది కదా ఏంటి నటించే ప్రేమ అంటే ప్రేమ ఎక్కువ చూపించు చూపించపోవచ్చు చూపించడం అవచ్చు నాకు తెలిసి మేడం అంటే ఎక్కువ కేర్ చేయడం అమ్మాయి ఏదో బా మావుడు బాగా ఫీల్ చేస్తున్నాం బాగా కేర్ చేస్తుంది చెప్పి అట్లా కొంతమంది ఏం చేస్తుంటే ఈ అమ్మాయితో చార్జ్ చేస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పట్టేస్తారు అట్లా చాలా ఉన్నాయి మేడం ఈ లవ్ లో కొన్ని ఉంటాయి సురేంద్ర ఏంటంటే షాపింగ్ వెళ్ళడం ఖర్చు పెట్టడం ఒక హోటల్కి వెళ్తే బిల్ పే చేయడం ఇవన్నీ ఉంటాయి కదా ఇందులో అమ్మాయి ఎక్కువ ఖర్చు పెడుతుందా అబ్బాయి ఎక్కువ ఖర్చు పెడుతుందా హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి మేడం ఇంకా అమ్మాయి అమ్మాయి అమ్మాయిలు ఖర్చు పెట్టట్లేదా పెద్ద నా తెలిసి ఎక్కడో ఇంకా అమ్మాయి దొరికినంటే వాడికి అదృష్టం మేడం ఖర్చు పెట్టే ఖర్చు పెట్టాను అంతే అమ్మాయిలు చూస్తుంటారు ఈ వీడియో చాలా కోపం వస్తుంది అలాగే అబ్బాయిలు వర్షున్నావు చెప్తున్నావు నా దగ్గర ఎవరు నాకు అమ్మాయిలు లేరు నాకు భయపడదు ఇలాంటి అబ్బాయిలేరు అసలు అంత అంటే మీరు చెప్పినట్టుగా అగనేస్ట్ గా ఎవరు అబ్బాయిలు లేరు అంటారా మీరు చెప్తున్నారు కదా అంతా అమ్మాయిలదే ఉంటుంది షాపింగ్ వెళ్తే అబ్బాయి పే చేయాలి అమ్మాయి కాదు అట్లా ఆపోజిట్ గా చూసుకుంటే అబ్బాయిలు అలా అంటున్నాను ఎవరో ఉంటారు మేడం దరిద్రుడు అంతే మనం ఫస్ట్ మనం ప్రయారిటీ మనం చూపించాలంటే మనం పే చేయగలం మనకు శక్తి ఉన్నప్పుడే మనం లవ్ చేయాలి నేను చెప్పేది అది మేడం మన శక్తి ఉన్నప్పుడే మనం లవ్ చేయాలి ఇప్పుడు సపోజ్ మన లవర్ ఉంది ఆడిపోదాం అంటుంది మంచి హోటల్ తీసుకుపోతే వేరేటి ఫీల్ వస్తుంది లో క్లాస్ రెస్టారెంట్ తీసుకుపోతే వేరే ఫీల్ వస్తుంది అది మన హై క్లాస్ రెస్టారెంట్ తీసుకున్నప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటుంది అట్లానే మన కెపాసిటీ ఉన్నప్పుడు మన రేంజ్ బట్టి మనం తీసుకెళ్ళగలుగుతాం అప్పుడు అమ్మాయి కూడా కొంచెం సెక్యూర్ గానీ ఓకే మంచి నమ్మకం వస్తాం మన మీద అట్లా అలా సో గా ఏం చెప్తారు అమ్మాయిలది ట్రూ లవ్ అబ్బాయిలది లవ్ సిన్సియర్ లవ్ ఎవరిది అంటే ఏం చెప్తారు ఎవరిది కాదు మేడం టోటల్గా మన అమ్మ నాన్న మనం బాగా చూసుకోవాలి అమ్మ నాన్నది ట్రూ లవ్ అంటే అదే ఒక నాన్నకి పెట్టమంటే ఎవరు ఖర్చు పెట్టరు కనీసం మన ఇంట్లో చాలా మంది పల్లెటూరు నుంచి వస్తుంటారు ఇక్కడ హాస్టల్స్ లో ఉంటుంటారు ఇంటి దగ్గర వాళ్ళు ఎట్లున్నారో కూడా చూసుకోరు కానీ అమ్మాయికి అయితే అన్ని తినిపియాలి కొనిపియాలి వాడు తినేదే పలావ్ అన్నావు అమ్మాయికి పెట్టిచ్చేది బిర్యానీ అన్నాం అట్లుంటది కాన్సెప్ట్ ఇంటి దగ్గర పోతే వాళ్ళకి ఏముండదు ఇవన్నీ ఎందుకు మనం వచ్చి చదువుకొని చదువుకొని మంచిగా సెటిల్ అయితే దాని తర్వాత లైఫ్ మనకు మంచిగా ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ కోసం ఆనందం కోసం మన ఇట్లా తిరుగుతే లైఫ్ మనం పని చేసుకుంటూ బతకాలి సో ఫైనల్గా మా కి అంటే కొంతమంది యూత్ కొంచెం రాంగ్ వేలో వెళ్తున్నారు నవెల్ డేస్ చూసుకుంటే ఇప్పుడు లవ్ అనేది ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటర్మీడియట్ స్కూల్ లెవెల్ నుంచి చెప్పుకోవచ్చు మనము లవ్ అంటే ఏంటి అసలు అట్రాక్షన్ ఏంటి ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు చాలా మంచి విషయాలు చెప్పారు పేరెంట్స్ అని చెప్తున్నారు అమ్మాయిది కాదు అబ్బాయిది కాదు ఒక చిన్న ఎవరికన్నా ఇప్పుడు మనకు టెన్ థౌసండ్ అవసరమైంది ఎవరినడి ఎవరు ఎవరు అమ్మాయిని అడిగినది ఫ్రెండ్స్ని అడిగిన ఎవరు ఇవ్వరు అదే మీ నాన్నకు ఫోన్ చేసి నాన్న ఇది ప్రాబ్లమ్ ఇది సొల్యూషన్ ఇట్లా నాకు టెన్ థౌసండ్ కావాలంటే ఖచ్చితంగా ఇస్తున్నాను అప్పు చేస్తే తెచ్చి ఇస్తాడు అది ఎవరు ఇస్తారు ఎవరు 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 ఇవ్వరు అమ్మ నాన్న తప్ప ఎవరు మన ఏం చేసినా మన అమ్మా నాన్న గ్యారంటీకి చెప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన ఏ ఏ బిజినెస్ మనం చేయగలుగుతాం మనం ఏం చేసినా వాళ్ళు చెప్పుకోవాలి అంతే మేడం సో చాలా మంది చూసుకుంటే నేను ఇందాక అన్నారు మీరు చదువుకోవడానికి ఏదో కోచింగ్ చేయడానికి ఊరి నుంచి వస్తారు ఇక్కడికి అక్కడ ఊర్లో వాళ్ళు ఏమో పొలం పనులు చేసుకుంటే ఇక్కడ కోచింగ్ సెంటర్స్ పంపిస్తారు పిల్లల్ని మరి వీళ్ళు ఇక్కడికి వచ్చి చేసేది ఏంటంటే చదువు పక్కన పెడతారు ఈ ఎక్కువ ఉంటాయి అవును మేడం అమ్మాయిలు ఎంబ తిరగడం అబ్బాయిలు అమ్మాయిలు ఎంబడ అమ్మాయిలు అబ్బాయిలు ఎంబడి తిరగడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఫైనల్గా నేను ఏం చెప్పట్లేదు మేడం అంటే మీరు ఒక త్రీ ఇయర్స్ ఎంజాయ్ చేయగలుగుతారు అమ్మాయి ఏమో హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది తర్వాత మీ జీవితం మీది తర్వాత మీరు తర్వాత అప్పుడు మీరు అప్పుడు మళ్ళీ కోచింగ్ తీసుకుని మళ్ళీ ఇంకొక టూ ఇయర్స్ వేస్ట్ చేస్తారు అప్పటికి ఇంకా రెసిప్షన్ జాబ్స్ రాక అది రాక టోటల్ గా మీరు కూడా మళ్ళీ పొలం పని చేసుకోవాల్సి వస్తుంది అంతే సో అమ్మాయి అంటే లవ్ చేయడం వరకే గానీ అంతే తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మాయి హ్యాపీగా ఉంటది చేసుకుంటుంది మంచి జీతం వస్తుంది జీతం వాడి ఎంజాయ్ వాడికి సరిపోతుంది అప్పుడు సాలరీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం బలైపోతాం అంతే ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే అమ్మాయిలు సిన్సియర్గా లేరు లవ్ విషయంలో అనేది కరాకండిగా సురేంద్ర రెడ్డి చెప్పేస్తున్నాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రేకప్ అయితే అబ్బాయిలకి బ్రేకప్ అయిన అబ్బాయిలు ఎలా దాన్ని గెయిన్ చేసుకుని రావాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ